అందరికీ నమస్కారం కార్తీక మాసంలో శివపార్వతులని మనం తలుచుకుంటాం స్మరించుకుంటాం ఇవాళ అక్షరాల సాక్షాత్తు నటి శివ పార్వతి గారిని కలవబోతున్నారు అక్షరాల ఆవిడ చూస్తే అమ్మవారి అవతారంలాగా ఉంటారు అందుకే ఇంటింట టీవీ సీరియల్స్ ద్వారా అంతకుముందు వందల సినిమాల ద్వారా అతి చిన్న వయసులో రంగస్థల అనుభవం ద్వారా ప్రేక్షకులందరికీ చాలా దగ్గరయ్యారు వారి వ్యక్తిత్వం అంటే వారి హుందాతనం అంతా కూడా వారి పాత్రల్లో అలా కనిపిస్తూ ఉట్టిపడుతూ ఉంటుంది నిజానికి నెగిటివ్ షేడ్స్ వేసినా మంచి హీరోయిన్ పాత్రలు వేసినా కూడా శివపార్వతి గారిది చాలా విశిష్టమైన స్థానం అన్నది ఎవరూ కాదనలేని విషయం వారితో మాట్లాడదాం వారి జీవితంలో కొన్ని మైలురాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివపార్వతి గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను కార్తీక సోమవారం శుభాకాంక్షలు ముందుగా మీకు కూడా థ్యాంక్ యూ సో పండుగలు పుగిడారు అయ్యో బలేవారు లేదు నిజం అది అక్షరాల మీ గురించి ఎవరికి చెప్పినా కూడా ఎంత మంచి ఆర్టిస్ట్ ఎంత మంచి నటి మా అమ్మగారు కూడా అన్నారు అంటే మీకు తెలుసు కదా మనం ఏ ఉద్దేశంతో ఏదనుకుంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది అది ఏళ్ళ వయసు నుంచి మీరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు కదా ఎప్పుడైనా నాకు నా జీవితం కావాలి అంటే నేను హాయిగా ఫ్రీగా ఉండే పరిస్థితులు కావాలని అనిపించిందా అప్పటికి నేనేమి అనుకోలేదమ్మా చిన్న వయసు కదా నేనే కదా అప్పటికి ఎవరు నేను ఇలా ఉండాలి అని ఎవరు డిజైన్ చేసుకోరు కరెక్ట్ తల్లిదండ్రుల మీద కుటుంబం మీద డిపెండ్ అయిపోయే ఏజ్ కదమ్మా అది అంత ఇండివిజువాలిటీ ఉండదు నేను అప్పుడు ఏమీ అనుకోలేదు కాకపోతే ఇందులోకి వచ్చాక ఎప్పుడు ఇలా ఉండాలి ఏంటి అనే పరిస్థితి మాత్రం ఎప్పుడు రాలేదు తల్లి నేను హ్యాపీగానే ఉన్నాను అవునా ఎందుకంటే నాటక రంగం నుంచి వచ్చాను కనుక ఆ వాతావరణం అక్కడ చేసిన క్యారెక్టర్స్ టీమ్స్ ఎందుకోసం నాటకం వేస్తున్నారు అని తెలిసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను కేవలం బతకడం కోసం కాదు తల్లి నాటకం కానీ ఎక్కడో నేను విన్నాను మీరు ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా చదువుకి ఫుల్ స్టాప్ నిజమే అది నిజమే నాన్నగారు చిన్న సినిమా చేసి దాంట్లో ఆయన చేతులు కాల్చుకొని అసలు సినిమా చేసే పరిస్థితి కాదు మాది ఆయన ఉత్సాహం ఆయనకున్న ఇంట్రెస్ట్ అలా దారి తీసింది సో అది వద్దు అది అవదు అనుకున్న తర్వాత తెనాల్లో పుట్టి పెరగడం చేత ఆ కళాకారుల మధ్య ఉన్న ప్రోత్సాహం వల్ల నేను ఆర్టిస్ట్ని అయ్యాను కానీ మొట్టమొదట్లో నాకు నాటకం అంటే భయం కానీ ఇంట్రెస్ట్ కానీ ప్రేమ కానీ అభిమానం కానీ ఇలాంటి పదాలు అసలు ఏమీ లేవు వాళ్ళు ఏదో మేకప్ వేశారు అందంగా డ్రెస్ వేశారు స్టేజ్ ఎక్కమన్నారు ఆ జనాన్ని చూసి అసలు కాన్సన్ట్రేషన్ పూర్తిగా జనం మీద పెట్టాలనే ఆలోచన కూడా లేని అది నన్ను ఎవరన్నా చూస్తున్నారా లేదని వెతుక్కునే రోజు అనమాట అది వయసులో ఆడపిల్లలు అలాగే ఉంటారు అవును కానీ ఆ సిగ్గు బిడియన్ లేకుండా స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా అది కూడా చాలా పెద్ద కాదు అదే చెప్తున్నారు నేను భయం ఉండేది కాదు సో నన్ను ఎవరైనా చూస్తున్నారా లేదు చూడాలి అని అందరూ చూడాలనే ఒక తపన తప్ప భయం లేదు ఆ భయం లేకపోవడమే నాకు ప్లస్ పాయింట్ అయింది భయపడితే ఆర్టిస్ట్ అవ్వలేరు కదమ్మా అవును నిజమే అప్పటి నుంచి మీకు ఇచ్చిన చక్కటి రూపం అమ్మా మీకు అందరూ చెప్పేవారా మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీకు అని అట్లా ఏమీ లేదు ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వచ్చేవి కొన్ని క్యారెక్టర్స్కి మనం అన్ఫిట్ కూడా అవుతాం మనం చాలా బాగున్నామని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోనక్కర్లేదు అలా కూడా అయిందా నాటకాలు చెడగొట్టిన పరిస్థితులు ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్ తెలియక ఉదాహరణకి ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేయలేకపోయారు లేకపోతే లేకపోతే ఇంకో కారణం వల్ల మీకు తప్పిపోయాయని చెప్పచ్చు తప్పిపోవడం అంటే కరెక్ట్గా చెప్పాలంటే మాయాబాజ్ నాకు సినిమా చూపించారు నాన్నగారు నాకు చూపించి సావిత్రి గారి క్యారెక్టర్ ఎలా ఉందో ఎలా చేశారు చూడు అది నువ్వు నాటకంలో చేయాలి అన్నారు చేయను అన్నాను చేయను అన్నాను నేనే చేయను అన్నాను కారణం ఏంటంటే ఆమెలాగా ఇంకొకరు చేయలేరు ఆమెలాగా ఇంకొకరిని చూడలేరు ఆ క్యారెక్టర్ అంతే అనమాట నూటికి నూరు శాతం అనొచ్చో వెయ్యికి వెయ్యి శాతం అనొచ్చో ఏమనాలో నాకైతే తెలియదు కానీ కొన్ని పాత్రలు వాళ్ళు చేశాక ఇంకొకళ్ళు చేయకూడదు అవును ఇమిటేషన్ చేసినా కూడా కరెక్ట్ కాదు సాధ్యపడదు అంటే అది రంగస్థలం మీద వేయించాలనా లేక నాటకం నా అది అంటే అది అప్పుడు అభ్యంతరం ఎందుకు అది సినిమా ఇది రంగస్థలం కదా అయినా కూడా చూసే ప్రేక్షకుడికి సావిత్రి గారు గుర్తొస్తారు గుర్తొచ్చి మళ్ళీ ఆ కంపారిజన్ వస్తుంది ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది మీరు చూడండి రామారావు గారు కృష్ణుడు వేశాక మనం ఎవరు ఎంతమంది వేసినా కూడా మనకి రామారావు గారే గుర్తుకొస్తారు అవును కదా అమ్మా అలా అనమాట ఆ ఫ్లేవర్ పోగొట్టకుండా అంటే మనం చేయడం వల్ల ఆ ఫ్లేవర్ పోతుందని కదా ఆ పాత్రకి ఆ పాత్రకి ఆ ఫ్లేవర్ పోగొట్టకుండా ఉండాలంటే మన మనసుకి ఒక నిర్ధారణ ఉండాలి అవును మనం చేయగలమా లేదా మనకు క్యాపబిలిటీ ఉందా లేదా అని చూసుకోగలగాలి అది మీరు నాటకాలు వేయడానికి ముఖ్యంగా పౌరాణిక నాటకాలు వేయాలంటే ఒక విధమైన భాష మీద చాలా పట్టు ఉండాలి నేను పౌరాణికం కాదమ్మా అసలు అసలు వేయలేదు నాకు మరి దుర్యోధనుడిగా మీ వేషం చూసాను నేను అది ఏంటంటే నాకు ఇష్టం అంతేనా అలా క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలని అది కూడా ఈ మధ్య జీ తెలుగు వాళ్ళు నాకు సరదాగా అవకాశం ఇచ్చారు చిత్రం పళ్ళార విచిత్రం సాంగ్ చేశామన్నమాట అందుకోసం ఆ దుర్యోధనుడిని గెటప్ వేసుకున్నాను అయితే దీనికి అంకురార్పణ ఏంటంటే చిన్నప్పుడు నా పదహారో ఏట పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో చంద్రంగాడి పెళ్ళైన ఒక నాటికి రాశారు ఒక అతను ఆ చంద్రన్ క్యారెక్టర్ నేను చేశాను అనమాట వాడు ఊగు మీసాలతో ఉండి అమ్మాయిల్ని కవ్విస్తూ ఎవరైనా నేనంటే పడిపోవాల్సిందేరా అంటూ కుర్రాళ్ళందరూ కలిసి ఒక సందడి చేసే ఇన్సిడెంట్ నాటిక అనమాట అది నేను వేశాను సో అబ్బాయి క్యారెక్టర్ మీరు వేసిన వేశాను అమ్మాయి క్యారెక్టర్ వేసి నేనే అబ్బాయిని అనుకొని అమ్మాయి మీద చేయి వేస్తే సిగ్గుపడ్డ పిల్లలు కూడా ఉన్నారు ఓహో నిజమైన అబ్బాయి అనుకున్నారు నటించారు చక్కగా ఎంత అందంగా ఉన్నాడని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకుంటే నేను ఇలా అంటే కొంటగా ప్రవర్తిస్తున్నాడా కుర్రాడని కంప్లైంట్లు అప్పటికప్పుడు అన్ని జరిగిపోయాయి సో అదొక చిన్న సరదా ఆ సరదాతో అలా జరిగింది ఆ తర్వాత నేను మగాడిగా పుట్టుంటే ఎంత బాగుండే ఆలోచన కూడా ఒకసారి వచ్చింది ఓ అంటే ఆ మామూలుగా అమ్మాయిలుగా పుట్టాలో అందరూ కోరుకుంటారు అందరు కొంచెం అటెన్షన్ ఎక్కువ అవుతుంది ఎందుకు రసాలు వస్తాయంటారు కానీ అబ్బాయిగా ఎందుకు అనుకున్నారు మీరు ఏమైనా అంటే అప్పుడు అనుకోలేదు ఈ ఒక పదిహేను ఏళ్ళ క్రితం అనుకున్నాను అంటే సమాజంలో జరుగుతున్న విషయాలు కానివ్వండి అయ్యో ఆడదాని పట్ల ఉన్న నిరాదరణ కానివ్వండి ఎంత చదివినా ఎంత ఎదిగినా ఒదిగొదిగి ఉండే నైజం కానివ్వండి ఇంకా వెనకబడే ఉన్నామా అన్న ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు నేను ఎందుకు మగాన్ని బా పుట్టి ఉంటే బాగుండు కదా నేను ఎందుకు పుట్టలేదనే ఫీలింగ్ అలా వచ్చేదనమాట మీకు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అయ్యాయండి అలాంటి సంఘటనలు అంటే ఇలా ఇంత తీవ్రమైన భావన రావడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఉంటాయమ్మా ముఖ్యంగా అసలు మగాళ్ళని అనడం కంటే ఆడదానికి ఆడదే శత్రువు అంటే కరెక్ట్గా ఉంటుందేమో మనం ఎప్పుడూ ఏమనుకుంటాం పురుషాధిక్యత దానివల్లనే మనల్ని సరిగా గమనించటం లేదు దానివల్లనే మనల్ని గుర్తించట్లేదు అనుకుంటాం కదా దాంతోపాటు ఆడదాని ప్రభావం కూడా మన స్త్రీ జాతి పట్ల చాలా ఉంది ఇప్పటికీ ఉంది మనం ఎంత చదువుకున్నా ఎంత ఎదిగినా ఎంత ప్రపంచం చాలా చాలా విశాలమైంది అని మనం చెప్పుకున్నా ఈ హృదయం మాత్రం ఎక్కడ విశాలంగా ఉండటంలా ఆడదానికి ఒక పక్కన ఆడది ఎదుగుతున్నా ఒక ఉన్నతమైన స్థితికి వచ్చిన అది సంకుచిత భావంతో చూసే స్థితిలో ఉన్నారు తప్ప అప్రిషియేట్ చేసే స్థితిలో లేరు అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదు ఎక్కువ శాతం ఉన్నారు అయితే మన ఆడవాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు చదివిన వాళ్ళు ఉన్నారు అవును మరి పెద్ద పెద్ద పోస్టులు చేసి రాజకీయంగా కానివ్వండి ఏదైనా కానివ్వండి దూసుకుపోయి ముందుకెళ్ళిన వాళ్ళు మంచి పేరు వాళ్ళు అందరూ ఆ రంగంలో ఉన్న వాళ్ళందరూ మంచి పేరు తెచ్చుకోరు కదా మంచిగా గుర్తింపు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీకు తెలిసిన విషయం అలా చూసుకుంటే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఒక సగటు మనిషిగా సామాన్య స్త్రీగా చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది అంటే జీవితంలో సక్సెస్లు ఫెయిల్యూర్స్ రెండూ ఉంటాయి కదా తల్లి అయితే ఎవరైనా అలా ఫెయిల్యూర్ అయినప్పుడు చేయూతనిచ్చి బూస్ట్ అప్ ఇచ్చి మాట వల్ల వాళ్ళ చర్య వల్ల చేయుతనిచ్చే శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంది అవును అందుకని అలా అనిపిస్తుంది కానీ అంటే మీరు ఇబ్బంది పడింది ప్రొఫెషనల్ డ్రైవలరీ వల్ల కాదు కాదు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఉన్న వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మన సొసైటీలో మన బతుకు మనం బతుకుతున్నా మన ప్రపంచంలో మనం దాన్ని ఉన్నతంగా బతుకుతున్నా ఏముందిలే సినిమా వాళ్ళను ఏముందిలే టీవీ వాళ్ళను ఏముందిలే నాటకాల వాళ్ళనో ఈ ఈ నానుడి ఈ మాట ఎక్కడైనా అనిపించుకోకుండా తప్పలేదు అప్పుడు నాకు అనిపించేదనమాట ఇలా కాకుండా అలా ఉండుంటే నేను కూడా ఐఏఎస్ ఆఫీసరో ఇంకేదో ఇంకేదో అయ్యి ఉంటే ఇలా అన్నారు కదా అప్పుడు ఆర్టిస్ట్ అవడం వల్ల కదా ఇలా అంటున్నారు ఆడది అవటం వల్ల కదా ఇలా మాట్లాడతారు అనిపించేదే తప్ప ఆ తర్వాత 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 నా ఆత్మస్థైర్యంతో నేను వాటన్నిటిని బయటికి నెట్టగలిగాను నెట్టగలిగాను కానీ మీది మీ సినిమా ప్రయాణం చూస్తే మామూలు ప్రయాణం కాదండి మీకు రెండు వందల పైగా సినిమాలు అండ్ అలాగే టీవీ సీరియల్స్ ఇంకా ఒకటి కాదు రంగస్థల అనుభవం అంతకు ముందు పెద్ద పెద్ద దిగ్గజాలతో నటించే అవకాశం ఇవన్నీ పెట్టుకుని కూడా మీకు మీకు కూడా ఇబ్బందులు అయ్యాయి అంటే అర్థం కాదు చాలా మందికి అమ్మా అనేది పరిశ్రమ వల్ల కాదు టోటల్గా టోటల్గా మనం ఒక సొసైటీలో ఉంటాం కదా ఎక్కడో ఎక్కడో చోట నివాసం ఉండాలా అవును ఉంటాం కదా అవును అక్కడ అది తెనాలి కావచ్చు గుంటూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు హైదరాబాద్లో ఏదే ఒక ప్లేస్ కావచ్చు ఒక మనిషి ఎదుగుదలని చూసి అప్రిషియేట్ చేసేదానికంటే క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఆడవాళ్ళలో ఎక్కువ శాతం ఉన్నారు కరెక్ట్ ఇది వద్దు అంటాను నేను నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ గురించి కాదు నేను చెప్తున్నది అందరూ ఒక ఫ్యామిలీలో ఏదైనా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ రావచ్చు డైవర్ట్స్ తీసుకోవచ్చు కావాలని ఆ భర్తతో దూరంగా ఉండే పరిస్థితులు రావచ్చు ఉండాల్సిన పరిస్థితులు నిజంగా సమస్య తెలుసుకొని ప్రోత్సహించకుండా ఆ భర్తని వద్దనుకున్నా లేదా కొన్ని సమస్యల వల్ల పిల్లల్ని తన కష్టంతో బతికించుకుంటున్నా కూడా చిన్న చూపు చూసే పరిస్థితులు మనం ఎక్కువ చూస్తున్నాం అవును అది నేను మాట్లాడుతున్నాను అది కరెక్టే చాలా అది మీరు మదన పడి ఉంటారు ఇబ్బంది పడి ఉంటారు చాలా విధాలు కానీ ఓవరాల్గా శివపార్వతి గారు అమ్మా మీ ప్రయాణం మీకు సంతృప్తిని ఇచ్చిందా సంతృప్తిగానే ఉందమ్మా హ్యాపీగా ఉందా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం ఏంటంటే మనం నడిచి వెళుతున్నప్పుడు అంతా సాఫీగా ఎప్పుడూ ఉండదు ఒక్కోసారి ఏవో తగులుతుంటాయి కాళ్ళకి వాటిని నెట్టేసి వెళ్ళిపోవాలి కానీ దాని గురించి పెద్ద భూతద్దంలో చూసి చూపించి అలవాటు లేదు నాకు ఎవరు మీకు అండాదండ అంటే మీరు సినిమా పరిశ్రమలకు వచ్చాక ఇది కొత్త పరిశ్రమ ఇక్కడ ఎంత నాన్నగారికి ఒక సినిమా తీసిన అనుభవం ఉన్నా కూడా మీకు ఎవరు వెన్నంటే ఉండేవారు మీతో కూడా ఎవరుండేవారు నాతో కూడా ఉన్నది మా అమ్మ మా నాన్నగారే బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక సంపూర్ణంగా పరచూరు బ్రదర్స్ అవును అది మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని చూసి గుర్తించారు మీ సంపూర్ణంగా పరచూరు బ్రదర్స్ వాళ్ళు నాకు ఒక నాకు తండ్రి అనుకుంటే తండ్రి అన్న అనుకుంటే అన్న గురువు అనుకుంటే గురువు సంపూర్ణంగా వాళ్ళ అన్నదండలు వాళ్ళ ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి నాకు ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఒకటే అని కూడా నేను చెప్పలేను బుజ్జమ్మ గారు కానివ్వండి పచ్చుడి గోపాలకృష్ణ గారి మిసెస్ గారు కానివ్వండి వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ కానివ్వండి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆర్టిస్టుతో పాటు నా వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించగలిగిన పరిస్థితి నేను ఏర్పరచుకున్నాను సో వాళ్ళ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది ఇక ఇండస్ట్రీకి వచ్చాక నాకు వేషం ఇచ్చిన ప్రతి డైరెక్టరు ప్రొడ్యూసరు కూడా నన్ను ప్రోత్సహించారనే చెప్పాలి కదమ్మా కదా ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నా వైఖరి తెలియదు నేను ఎంత బాగా చేస్తానో ఎంత బాగా చెడగొడతానో రెండు తెలియదు ఒక కాన్ఫిడెన్స్తో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఎంకరేజ్ చేసినట్టే కదా అది ఎర్రమల్లలే ఫస్ట్ కదా ఎర్రమల్లెలు ఎర్రమల్లలే ఫస్ట్ అవుతుంది దాని తర్వాత చిన్న వేషాలు అందులో అంటే రెండు సీన్లు మూడు సీన్లు ఉండే వేషాలు కానీ మీకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం శోభన్ బాబు గారు సరిపోయా అప్పటికి పరచూర్ బ్రదర్స్ వాళ్ళు వాళ్ళు పరిచయం చేయబట్టే కదా మీరు వాళ్ళు పరిచయం చేయకపోతే నేను నేను లేను నేను ఎవరో తెలీదు ఇప్పుడు మీరు చెప్పే ఎర్రమల్లెలు సప్తపది కూడా నేను తెనాల్లో ఉండి నా నాటకాలు నేను వేసుకుంటూ నా బిజీలో నేను ఉండి మధ్యలో ఎప్పుడో ఒక ఆరు నెలలకు ఒక సంవత్సరానికో వాళ్ళు పిలిస్తే ఒక వేషం వేసి వేసి రావడమే తప్ప ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టింది లేదు నేనంటూ హైదరాబాదు వచ్చి ఇక్కడే నివాసం ఉండి ఇక్కడ క్యారెక్టర్స్ చేస్తూ ఉండటం కోసం వచ్చిన అవకాశం ఇచ్చింది మాత్రం పరుచురు బ్రదర్స్ అప్పట్లో మీకు ఇంట్లో కానీ ఎక్స్టెండెడ్ పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు కుటుంబాలు పెద్దలు చాలామంది ఉంటారు పిన్నులు అత్తలు వాళ్ళు అందరూ వాళ్ళందరూ ఎప్పుడూ ఆపలేదా మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి ఎందుకు మనకి అవసరం లేదు ఆపకపోవడం కాదు అసలు వాళ్ళకు చిన్న చూపు ఓహో నాటకాలు అంటే చిన్న చూపు సినిమా అంటే ఏదో సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడ ఏదో జరిగిపోతుంది అని ఒక అవును ఆ రోజుల్లో ఉండేది కూడా ఇది డెబ్బై ఎనభై దశకాల్లో బాగా ఇంకా ఎక్కువ ఉండేదని అంటుంటారు కాబట్టి మీ కుటుంబం ఎలాంటి కుటుంబం సూపర్వతి గారు బాగా ట్రెడిషనల్గా ఉండేవారా లేక కొంచెం అభ్యున్న అభ్యున్న అంటే అభ్యుదయ భావజాలం ఉండేవాళ్ళ అలా ఏం కాదు అమ్మ అన్ఎడ్యుకేటెడ్ అమ్మకు అసలు ఏమీ తెలియదు నాన్న చదువుకున్నారు నాన్న ఆర్టిస్టు బాగా పాడతారు బాగా పాడేవారు ఆయనకి అంటే ఇంట్రెస్ట్ అది పూర్తి ట్రెడిషన్ అంత పకడ్బందీగా అలాగా ఏమీ లేదు ఆమెకు అసలు అసలు ప్రపంచమే తెలియదు ఆమెకి మేము ఏడుగురు పిల్లలను పుట్టామనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి అమ్మ గురించి గుర్తు చేసుకుంటే చాలా చిన్న ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కూడా మేము ఏదో పెద్ద ఎదిగి అంత స్థిరంగా ఉన్న వ్యక్తులమేం కాదు ఓ చిన్న అంటే ఉండడానికి ఇల్లు బతకడానికి చిన్న వనరులు ఉన్న ఫ్యామిలీయే తప్ప వెల్ సెటిల్డ్ అని చెప్పే అంత ఏం కాదు అలా అనమాట